నిజాముద్దీన్ యాత్ర నుండి తిరిగి వచ్చినటువంటి మిత్రులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. దయచేసి మీరు ఒక పుణ్యకార్యం కోసం వెళ్ళారు, పాపం చేసుకోవద్దు. దయచేసి మీరు ఎక్కడ ఉన్నా సరే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి కానీ లేదా పోలీస్ వారికి కానీ తెలియజేయండి. మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు. మిమ్మల్ని రక్షించడానికే ప్రభుత్వం అన్ని విధాలా కూడా పాటుపడుతోంది. దయచేసి, ఇప్పటికే ఒక పిల్లాడికి ఈ వ్యాధి సోకింది, అలాగే ఒక మహిళకు కూడా ఈ వ్యాధి సోకింది. హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్లో 40కి చేరుకుంది ఈ వ్యాధిగ్రస్తులు. ఇది ఇంకా ప్రబలిపోతుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే దయచేసి, ఎందుకంటే ఇక్కడ మనకి మతం కాదు, కులం కాదు, ఇవేమీ కాదు ముఖ్యం. మన ప్రాణాలు ముఖ్యం, మన ప్రజల ప్రాణాలు ముఖ్యం. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ చుట్టూ ఉన్నవారిని కాపాడండి, మీ బంధువుల్ని కాపాడండి, మీ పిల్లల్ని కాపాడుకోండి. దయచేసి వెంటనే మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో చూసిన వారు కూడా దయచేసి చెప్పండి, మీ మిత్రులకు చెప్పండి, మీ బంధువులకు చెప్పండి. వీలైతే మీరే తెలియజేయండి, వారికి ఆసుపత్రికి పంపించండి, వారికి వెంటనే చికిత్స అందించండి. లేకపోతే ఈ మహమ్మారి ప్రబలిపోతుంది. ఇక్కడ మనల్ని ఎవరూ రక్షించరు, ఏ జంతువు రక్షించదు మనల్ని. మనల్ని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే రక్షించుకోవాలి. ఇక్కడ మనం మనుషులం మనం. తర్వాత ఈ కులాలు మతాలు ఇవన్నీ తర్వాత బ్రతికి బట్టగడితే, బ్రతికి బాగుంటే ఇవన్నీ కూడా తర్వాత వాటిని చూసుకోవచ్చు. దయచేసి మీరు పుణ్యకార్యం కోసం వెళ్ళారు, తిరిగి వచ్చారు, పాపం చేయకూడదు. మనల్ని మనల్ని చంపుకోవడం కూడా పాపమే, ఇతరులను చంపడం కూడా పాపమే. ఇది ఒక్కరితో కాదు, ఇది వేల సంఖ్యలో వెళ్ళిపోతుంది. ఒక్కరి వలన చైనా దేశంలో కొన్ని వేల మంది, అలాగే స్పెయిన్ దేశంలో కొన్ని వేల మంది ఈ రోగం బారిన పడ్డారు. దయచేసి మిత్రులారా, మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, మీ పాదాలకి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇది మానవాళికి వచ్చినటువంటి ముప్పు. అందుచేత మీరు దయచేసి ఎక్కడ ఉన్నా తక్షణమే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి కానీ లేదా ఒక్క ఫోన్ కాల్ చేసి పోలీస్ వారికి తెలియజేయండి. వారు వస్తారు, మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తారు, మీకు చికిత్స వెంటనే అందిస్తారు, మిమ్మల్ని కాపాడతారు, మీ కుటుంబాలను కాపాడతారు, ప్రజలను కూడా కాపాడతారు. నమస్కారం.